ఉద్యోగులకు పెన్షనర్స్ కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగుల డిఏ మూడు శాతం పెంపు జులై ఒకటి నుంచి అమలు కేంద్ర కేబినెట్ ఆమోదం ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు కేంద్రం తీపి కబురు చెప్పింది దీపావళి కానుక కరువు వచ్చాన్ని మూడు శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలను ఆమోదించినట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు డిఏ పెంపు ఈ ఏడాది జూలై ఒకటి నుంచి అమలుకు వస్తుందని తెలిపారు దీనివల్ల దాదాపు నలభై తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే అరవై నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర ఖజానాపై రూపాయలు తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్ల అదనపు భారం పడుతుందని వివరించారు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్లో డిఏను నాలుగు శాతం పెంచిన విషయం తెలిసిందే తాజాగా ఈ పెంపుతో ఇది యాభై నుంచి యాభై మూడు శాతానికి చేరుతుంది మరోవైపు వారణాసి పండిట్ దీన్ దయా ఉపాధ్యాయ్ జంక్షన్ మధ్య రూపాయి రెండు వేల ఆరు వందల నలభై రెండు కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది